హాయ్ వివర్స్, ఈరోజు మనము ఎండాకాలంలో శరీరానికి చల్లదనము శక్తిని ఇచ్చే లెమన్ జ్యూస్ లేదా షర్బత్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు. లెమన్ జ్యూస్ తయారు చేయడానికి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ సబ్జ గింజలు. నానబెట్టిన సబ్జ గింజలు ఇవి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. పుదీనా ఆకులు, 1 నిమ్మకాయ. నిమ్మకాయ 1 తీసుకున్నాను కానీ హాఫే పడుతుంది. చిటికెడు ఉప్పు. ముందుగా 1 బౌల్లోకి 1/2 లీటరు కుండ నీళ్ళు తీసుకున్నాను. అందరు ఫ్రిడ్జ్ వాటర్ పోస్తారు కానీ లెమన్ జ్యూస్ చేసుకొని కూడా వేస్ట్. ఫ్రిడ్జ్ వాటర్ పోసుకుంటే శరీరంలో హీట్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే చల్లగా ఉండే కుండల నీళ్ళు తీసుకోవాలి. లెమన్ కట్ చేసే ముందు లెమన్ని ఇలా అన్నామనుకో, లెమన్ జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ప్రెస్ చేయాలి చేయితో. దీన్ని హాఫ్ కట్ చేద్దాం. ఇప్పుడు జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు కలిపేద్దాం. 1 సగం నిమ్మకాయ వేసాను ఇందులో. దీని తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం కరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. షుగర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగిపోయింది. ఇందాక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేశాను, టేస్ట్ చూశాను సరిపోలేదు. ఇంకా 1 స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను. మళ్ళీ కలుపుదాం. ఇందులోనే సబ్జ గింజలు యాడ్ చేస్తున్నాను. సబ్జ గింజలు అనేవి శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి, అందుకోసం వేశాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే ఊరుకోవచ్చు. ఇందులో పుదీనాకులు కూడా వేస్తున్నాను. ఇది అనేది ఒక ఓన్లీ ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. 1 గ్లాసులోకి పోసుకుందాం. లెమన్ జ్యూస్ రెడీ. ఇది మీరు కూడా వేసవికాలంలో చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.